ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో వచ్చేసి హైదరాబాద్ మెట్రోలో ఉన్న ట్రైన్ ఆపరేటర్ అనే సంబంధించిన జాబ్కి సంబంధించిన వివరాలు వచ్చేసి మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. సో రీసెంట్గానే 10 డేస్ బ్యాక్ ఇదే నోటిఫికేషన్ మన ఛానల్లో పెట్టడం జరిగింది. సో చాలామంది వరకు అయితే ట్రైన్ ఆపరేటర్ జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి బ్రో హైదరాబాద్ మెట్రోలో అంటే, సో దానికి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా బల్క్ హైరింగ్స్ వచ్చేసి ట్రైన్ ఆపరేటర్ పొజిషన్ కోసమే హైరింగ్స్ అనేది కూడా చేసుకోవడం జరుగుతుంది. సో రిమైనింగ్ జాబ్స్తో పోల్చుకుంటే కనుక హైదరాబాద్ మెట్రోలో ఉన్న ప్రజెంట్ ట్రైన్ ఆపరేటర్ ఓపెనింగ్సే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. సో స్పెషల్గా అయితే దానికోసం అయితే ఈ యొక్క వీడియో అయితే చెప్తాను. సో ఈ యొక్క వీడియోలో వచ్చేసి ట్రైన్ ఆపరేటర్ జాబ్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఈ యొక్క మెట్రో జాబ్స్కి సంబంధించిన వివరాలు ఈ యొక్క వీడియోలో అయితే మీకు మీతోటి షేర్ అయితే చేసుకోబోతున్నాను. సో వీడియోని మాత్రం ఎండ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో ఎండ్లో కూడా నేను చెప్తాను. సో అదేవిధంగా మీరు కూడా మన యొక్క హైదరాబాద్ జాబ్స్కి సంబంధించిన జాబ్ పోర్టల్లో ఎవ్రీడే చెక్ చేయొచ్చు. అంటే డైలీ ఎటువంటి జాబ్స్ దాంట్లో పోస్ట్ చేస్తున్నారంటే చాలా రేర్గా అయితే వీళ్ళు పోస్టింగ్స్ అనేది కూడా హైరింగ్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చాలా రోజుల తర్వాత మనకు బల్క్ క్వాంటిటీలో రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనకు దీంట్లో వచ్చేసి 5th పొజిషన్ వచ్చేసి ట్రైన్ ఆపరేటర్ అన్నమాట. ఆపరేషన్స్ డివిజన్ కింద ఈ యొక్క ట్రైన్ ఆపరేటర్ అనే జాబ్ రోల్స్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. నెంబర్ ఆఫ్ రిక్రూట్మెంట్ విషయానికి వస్తే 30 మెంబర్స్ని అయితే వీళ్ళు హైరింగ్ కూడా చేసుకుంటున్నారన్నమాట. సో దానికి కావాల్సిన స్కిల్స్ కావచ్చు, వర్క్ ఎక్స్పీరియన్స్, సాలరీ, క్వాలిఫికేషన్, దానికి సంబంధించిన వివరాలు వచ్చేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంతకన్నా ముందు ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో రోల్ టైటిల్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే రోల్ టైటిల్ వచ్చేసి ట్రైన్ ఆపరేటర్. దీనికి కావాల్సిన వర్క్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, క్వాలిఫికేషన్ కావచ్చు ఈ యొక్క వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. సో దీనికి టెక్నికల్ డిప్లొమా, అదేవిధంగా బీటెక్ టెక్నికల్, బీటెక్ టెక్నికల్ డిప్లొమా చేసిన మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు బీటెక్ కావచ్చు, డిప్లొమా కావచ్చు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. టు ఎన్ష్యూర్ ది సేఫ్, స్మూత్ షెడ్యూల్ అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఆపరేషన్ ఆఫ్ ది ట్రైన్ యాజ్ ఫర్ రెగ్యులేషన్ అండ్ టు డ్రైవ్ ది ట్రైన్ ఇన్ మెషిన్ మెయిన్ లైన్ అండ్ ది డిపోర్ట్ ది ఫర్ అజలన్ డ్యూటీ. సో కొన్ని బేసిక్ వర్క్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన మీకు ట్రైనింగ్స్ అనేది కూడా వీళ్ళు మనకు మెట్రో సంస్థ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్లో అయితే మీరు జాబ్ జాయిన్ అయ్యవచ్చు. మీకు ఆన్ జాబ్ ట్రైనింగ్స్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారన్నమాట. సో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అదేవిధంగా ఈ యొక్క టెక్నికల్ ఇష్యూస్ రీసాల్వ్ చేసేటట్టు ఉండాలి. షేరింగ్ ప్రొసెసెస్ క్లియర్, కాన్సిస్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ సిస్టమ్, సేఫ్టీ రిలేటెడ్ ఫంక్షన్స్ అన్నీ తెలిసి అయితే ఉండాలనేది వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఎలా అప్లై చేసుకోవాలంటే ఇదే వెబ్సైట్ కింద మనకు హైదరాబాద్ మెట్రోకి సంబంధించిన మెయిల్ ఐడి అయితే ఉంటుంది, దాని ద్వారా మన యొక్క రెజ్యూమ్ అనేది మనం పంపించాల్సి అయితే ఉంటుంది. సెండ్ యువర్ అప్లికేషన్ విత్ అప్డేటెడ్ సీవీ టు సో కిలోరీస్ హైదరాబాద్ జాబ్స్ హైదరాబాద్ మెట్రో సంస్థకి మనము మెయిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.